సార్ నిజంగా చాలా గర్వకారణం సార్. దేశవ్యాప్తంగా ఆ బిల్లును ప్రేస్ చేయడమే కాకుండా ఒరిస్సా నుంచి కూడా బిల్స్ పంపించమని అడగటము అని అంటే దేశవ్యాప్తంగా కూడా ఆ చట్టానికి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కదలిక చాలా సంతోషాన్ని ఇస్తాను సార్. ఆ చట్టం పకడ్బందీగా అమలు చేసి దేశవ్యాప్తంగా ఇది రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ సార్, ఒక దిశ యాక్టే కాదు సార్, దేశవ్యాప్తంగా చర్చ జరిగే విధంగా 50% రిజర్వేషన్స్ టు బడుగు బలహీన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇవ్వటంలో అయితేనేమి, 50% ఉమెన్కి ఇవ్వటం అయితేనేమి, 50% నామినేషన్ వర్క్స్ కూడా బడుగు బలహీన వర్గాలకు ఇవ్వటంలో యాక్ట్ చేయడం అయితేనేమి, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ తేవడంలో అయితేనేమి, ఆర్టీసీ విలీనంలో అయితే సార్, 75% లోకల్గా జాబ్స్ ఇచ్చే విషయంలో, ల్యాండ్ సమగ్ర భూ సర్వే విషయంలో చట్టం తీసుకురావడంలో అయితేనేమి సార్, అదే రకంగా ఎస్సీ ఎస్టీ సపరేట్ కార్పొరేషన్ విషయంలో చట్టాలు తీసుకురావడం అయితేనేమి సార్, కౌలు రైతుల విషయంలో చట్టం తీసుకురావడంలో అయితేనేమి సార్, అదే రకంగా ఎక్సైజ్ పాలసీ కానీ ఇటువంటివన్నీ కూడా సార్, ఒక్కొక్క బిల్లు ఒక హిస్టారికల్ బిల్స్ తీసుకురావడం చాలా గర్వకారణంగా ఉంది సార్. మీ తరఫున మా ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తమ ఆధ్వర్యంలో స్పీకర్గా ఈ యాక్ట్స్ అన్ని పాస్ చేసినందుకు మీకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సార్, ఇటువంటివే కాకుండా సార్ నవరత్నాలు ఏం హామీలు ఇచ్చినటువంటివి వాహనదారులకు ఇవ్వడం అయితేనేమి సార్, రైతు భరోసా ఇలాంటివన్నీ కూడా 6 మంత్స్లో ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానటువంటి వ్యక్తి నిజంగా ప్రజల్లో గుండెల్లో చిరుస్థాయికి నిలబడే విధంగా చేసిన దానికి మీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను.